ఏమన్నా చెప్తారా? ప్రజ్వల్లు ఏమన్నా లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను. కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ సిబిఐ అధికారులు కోర్టుకు వివరించారు. కవిత జ్యుడిషియల్ కస్టడీపై జడ్జి కావేరి జవేజా విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా కవిత కేసు విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరాయి. విచారణ సందర్భంగా జైల్లో 10 పుస్తకాలు అనుమతించాలని కవిత న్యాయవాది కోర్టును కోరారు. దీంతో పాటు కవితను జైల్లో 15 నిమిషాల పాటు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. కవితకు ఇచ్చే భోజనం 10 నుంచి 15 మంది అధికారులు చెక్ చేయడం వల్ల పాడైపోతున్నాయని, అందువల్ల కోర్టులో వైద్యులు జైలు అధికారులు చెక్ చేసిన తర్వాత అందించాలని వెల్లడించారు.